अंदर की जय भीम। ना पेरु ज्योति मामिडाला, बहुजन समाज पार्टी हैदराबाद उमेन कन्वीनर। इकड़ू और चूदा चेपेसी हॉस्पिटल की विजिट चेयर जरिगिंदी। सो अलागे एट्ला हॉस्पिटल चूडम जरिगिंदी। सो चूसिनप्पुडु सिकिंदर अक्क नेनिद्दरं कलिसि वच्चामु। सर की लोपल उन्न डाक्टर की फैन किंद पड़िपोयि तला पगिलिपोयिंदी। सो चाला रक्तम कारडं वल्ल दानिकी गायालकी कोंचेम कट्लु अदि कट्टिंचुकोनि సిగ్గుపోతుందని డాక్టర్ పరువు పోతుందని చెప్పి హెల్మెట్ వేసుకుని లోపల తిరుగుతున్నాడు. ఇదండి మన డాక్టర్స్ కి ప్రెజెంట్ లో ఉన్న ఒక వాళ్ళకి రక్షణ ఈ విధంగా ఉంటే ఒక్కసారి ఊహించుకోండి లోపల ఉన్న ప్రజలు ఎంత దారుణంగా పరిస్థితిలో మన బహుజన బిడ్డలు ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఆలోచించండి ప్రజలారా, ఇప్పుడైనా ఇంకా మనం కళ్ళు తెరవకపోతే మన పరిస్థితి రాను రాను ఇంకా ఇంకా ఘోరంగా మనం మారబోతున్నాం. ఇందుకైనా మనం ఓట్లేసి మన ప్రజలందరం కలిసి ఓట్లేసి ఈ రాజ్యాన్ని మనం గెలిపించింది. ఇదేనా తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే. 3 రోజులు అవుతుందంట అండి, ఒక శవం ఒక ఆడబిడ్డ వచ్చి మాకు చెప్పింది గేట్ దగ్గర. అక్క 3 రోజులు అవుతుంది శవం అని చెప్పేసి కనీసం దిక్కు కూడా చూడట్లేదు. అక్కడ తినేసిన ఎంగిల్ ఇసరాకుంది, మీకు ఆ వీడియో కూడా మేము షేర్ చేస్తాము. తినేసిన ఎంగిల్ ఇసరాకుంది, ఆమె చనిపోయి 3 డేస్ అవుతుంది. ఆమె పైన జస్ట్ చాప కట్టేసి పెట్టారు. ఒక ఆడబిడ్డ బతుకు ఇంత దారుణంగా ఉందంటే ఎంత ఘోరమైన పరిస్థితిలో మన వ్యవస్థ ఉంది, మన రాజ్యాంగం నడుస్తుంది. మన ఒక రాజ్యాధికారంలో కూర్చున్న ఈ కేసీఆర్ లాంటి వాళ్ళు ఎట్లా ఉన్నారో చూడండి. కేసీఆర్ ఖబర్దార్, మీరు మేము ఓట్లు వేయించుకొని మా బహుజనాల బిడ్డల రక్తాన్ని మీరు తాగుతున్నారు. ఆ రక్తాన్ని మా మేము ఇచ్చే ఆ ఓట్లతోనే మీరు బిచ్చం వేసిన ఓట్లతో మీరు గెలుస్తున్నారు. కానీ ఇలాంటి ఆడబిడ్డలకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని మాత్రం అక్రమాలను మాత్రమే మూరుకునేదే లేదు. మా బహుజన బిడ్డలకి మీరు చాలా అన్యాయం చేస్తున్నారు. మొత్తం మేమంతా బహుజన వాళ్ళందరూ కలిసి వచ్చినామంటే మీ గద్దె మీరు దిగాల్సిందే. భయపడి మిమ్మల్ని ఉరికించి అసెంబ్లీ నుంచి ఉరికిస్తాం. ఆ రోజు రాబోతుంది. ఇంత ఉసురు మీకు అందరు, ఇంత ఆడపిల్లల ఉసురు అంతా మీరు ముట్టి 100% చెప్తున్నాం కదా కేసీఆర్ సార్, మీరు ఫామ్ హౌస్లలో కూర్చొని మీకు ప్రాజెక్టుల మీద పేర్ల మీద మీ బిడ్డలకు 60 కోట్ల గిఫ్ట్లలో మీరు ఉంటున్నారు. ఇక్కడ ఒక్కసారి మా పేదవాళ్ళ బతుకులు చూడండి. హాస్పిటల్లలో సరైన ట్రీట్మెంట్ లేక ఇక్కడ ఉన్న డాక్టర్లు అందరూ కూడా, మాక్సిమం డాక్టర్లు అందరూ కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పెడుతున్నారు పైసలు. ప్రైవేట్ హాస్పిటల్ డబ్బులు సంపాదించుకుంటున్నారు. మరి మేము ఎక్కడ పోవాలి? మా బహుజన బిడ్డల మందిరం పేదవాళ్ళం అంతా ఎక్కడ పోమ్మంటారు మమ్మల్ని? మీరు ఇస్తారా? రేపు చనిపోయిన వాళ్ళ కారణం ఏంటి? ఇది లోపల చూడండి సార్, ఒక ప్లేసెస్లో చాలా శవాలు పడున్నాయి. దానికి అసలు వాళ్ళ పేర్లు కానీ, వాళ్ళ ఊర్లు కానీ, వాళ్ళు ఎక్కడ వాళ్ళు కానీ ఏది కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉన్నారు. ఇలా అనాథ శవాలుగా బతుకున్న ఇదే సామ్రాజ్యంలో మనం బతుకుతున్నాం. Dear members and dear Telangana people who is watching this video, let us fight for our right, let us fight for our vote. So raj hamara, vote hamara, raj tumhara nahi chalega, nahi chalega, vote hamara, raj tumhara nahi chalega, nahi chalega. Ide mi rajyam, dongala rajyam, dopidi rajyam. Down KCR, down KCR. Sir, passing.